హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ముడతలు, మచ్చలు, మొటిమలు లేని అందమైన ముఖం కావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అయితే ఈ రోజుల్లో ఆడమగ అందరూ తమ ముఖం అందంగా కనిపించాలని కోరుకుంటున్నారు. అందులో తప్పు లేదు. అయితే అందుకు తగిన విధంగానే రకరకాల పద్ధతులతో తమ ముఖాన్ని అందంగా కనిపించే విధంగా చేసుకుంటున్నారు. అయితే ఇందుకోసం బ్యూటీ పార్లర్ను ఆశ్రయించటం లేదంటే వివిధ రకాల క్రీములు రాయటం వంటి పనులు చేస్తున్నారు. అయితే అలాంటి బాధ లేకుండా కేవలం ఒకే ఒక సింపుల్ రెమెడీతో ఎవరైనా తమ ముఖాన్ని కేవలం 2 వారాల్లోనే అందంగా మార్చుకోవచ్చు. మరి ఆ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడే తెలుసుకుందామా? ఈ ఫేస్ ప్యాక్ తయారీ కోసం ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ శనగపిండి తీసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను నా ఫేస్ మెడ కోసం 1 స్పూన్ తీసుకున్నాను. మీరు మిగతా శరీర భాగాల కోసమైతే కొద్దిగా ఎక్కువగా తీసుకోండి. ఇక తరువాత 1 స్పూన్ బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండి అనేది మన వంటింట్లో ఉండే పదార్థమే. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు కలపండి. ఇప్పుడు ఇందులో 1 అరచెక్క నిమ్మరసాన్ని కలపండి. మీది కనుక సెన్సిటివ్ స్కిన్ అయితే మీకు నిమ్మకాయ సూట్ అవ్వదు అనుకుంటే నిమ్మకాయ బదులు మీరు టమాటా జ్యూస్ అయినా కలపవచ్చు. ఇప్పుడు రోజ్ వాటర్ని కలపండి. కొద్ది కొద్దిగా రోజ్ వాటర్ని వేస్తూ ఈ ప్యాక్ మొత్తాన్ని ఒక థిక్ పేస్ట్ లాగా కలపండి. మనం వీటన్నిటినీ ఒక స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్లో ఎటువంటి లంప్స్ ఉండకూడదు. చిన్న చిన్న గడ్డలుగా లేకుండా జాగ్రత్తగా కలపండి. ఎందుకంటే ఈ ఫేస్ ప్యాక్తో ముఖం మీద మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మార్కెట్లో తయారు చేసే ప్రొడక్ట్స్లో చాలా కెమికల్స్ ఉంటాయి. అవి చర్మానికి ఫలితాన్ని ఇచ్చినప్పటికీ మెల్లిమెల్లిగా హాని కూడా చేస్తాయి. అయితే మన వంటింట్లో దొరికే పదార్థాలను ఉపయోగించటం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. అటువంటి వాటిలో బియ్యపిండి ఒకటి. పూర్వకాలం నుంచి బియ్యపిండిని చర్మ సంరక్షణకు ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు బ్లీచ్, ఫెయిర్నెస్ క్రీమ్ పౌడర్లు లేనప్పుడు కూడా కేవలం ఈ బియ్యపిండిని ఉపయోగించి మన పూర్వీకులు నేచురల్ స్కిన్ టోన్ పొందేవాళ్ళు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. మరి దీన్ని ఎలా వాడాలి, ఈ ఫేస్ ప్యాక్ వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మీ ముఖాన్ని చల్లని నీటితో వాష్ చేసుకోండి. ఇప్పుడు మీ ముఖానికి ఈ క్రీమ్ని కొద్ది కొద్దిగా తీసుకొని చేత్తో కానీ లేకపోతే బ్రష్తో కానీ అప్లై చేసుకోండి. నేను చేత్తోని ఈ ఫేస్ ప్యాక్ని నా ముఖం మీద అప్లై చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, బియ్యపిండి మీ ముఖం మీద ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ను పీల్చుకుంటుంది. దీని మూలంగా బయటికి వెళ్లే ముందు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవటం వలన మీరు ఫ్రెష్ లుక్తో కనిపిస్తారు. అలాగే ముఖం మీద ఉన్న ఈ ఫేస్ ప్యాక్ మీ ముఖం మీద ఉన్న మొటిమలు, మచ్చలను కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఇలా పూర్తిగా ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మీ 2 చేతులతో సున్నితంగా మసాజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫేస్ ప్యాక్లో ఉన్న బియ్యపిండి ముఖానికి ఫేస్ ప్యాక్ లాగానే కాదు, ఒక మంచి స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది. మీ ముఖం మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ను తొలగించి చర్మాన్ని సాఫ్ట్ అండ్ స్మూత్గా కనిపించేలా చేస్తుంది. అలాగే వదులుగా మారిన చర్మాన్ని టైట్ చేయటంలో కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అన్ని రకాల చర్మతత్వం వాళ్ళు ఈ ఫేస్ ప్యాక్ను ఉపయోగించవచ్చు. ఈ ప్యాక్ వలన మీ ముఖం మీద ఉన్న ముడతలు, ఫైన్ లైన్స్ కూడా తొలగిపోతాయి. ఈ ఫేస్ ప్యాక్ మీ ముఖం మీద ఉన్న డార్క్ స్పాట్స్ను తొలగించి నిర్జీవంగా మారిన చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. అలాగే ఒక నేచురల్ గ్లోను కూడా ఇస్తుంది. శనగపిండి పింపుల్స్ను తగ్గించి మొటిమలు, మచ్చలను మాయం చేస్తుంది. అలాగే రోజ్ వాటర్ కూడా మీ చర్మం మీద ఉన్న మొటిమల ద్వారా వచ్చిన మచ్చలను కూడా నివారిస్తుంది. ఈ పేస్ట్ని ఇలా సున్నితంగా మసాజ్ చేసుకోండి. ముక్కు దగ్గర బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ముక్కు దగ్గర కాస్త గట్టిగా రబ్ చేసుకోండి. అలా ఈ ఫేస్ ప్యాక్ను డ్రై అయ్యే వరకు మీ ఫేస్ మీద 15 నుంచి 20 నిమిషాల పాటు ఇలాగే ఉంచుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ డ్రై అయిపోయింది. ఇప్పుడు మీ ముఖాన్ని చల్లని నీటితో కడగండి. ఇప్పుడు ఒక ఫేస్ టవల్ని తీసుకొని సున్నితంగా మీ ముఖాన్ని తుడుచుకోండి.
గట్టిగా రబ్ చేయకండి. ఈ ఫేస్ ప్యాక్ మూలంగా ఫేస్ మీద ఉన్న జిడ్డు అంతా పోయి ముఖం చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా మాయమయ్యాయి. ఫ్రెండ్స్, కొన్ని ఫేస్ ప్యాక్స్ని డైలీ వాడుకున్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అటువంటి వాటిలో ఈ ఫేస్ ప్యాక్ కూడా ఒకటి. ఈ ఫేస్ ప్యాక్ని మీరు డైలీ అయినా యూజ్ చేసుకోవచ్చు. మాకంత టైం లేదు అనుకున్న వాళ్ళు వీక్లీ 2-3 times అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.